రైతుల కోసం అన్నదాత సుఖీభావ ఏటా ఇరవై వేల లబ్ధి త్వరలో అందుబాటులోకి పోర్టలు డైనమిక్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది త్వరలో అన్నదాత సుఖీభావ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినంది దీని ద్వారా ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయల లబ్ధి చేకూరునంది గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో ఏడాదికి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చేది ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు వేలు కూడా ఉండేవి తాజాగా కూటమి ప్రభుత్వం ఆ పథకం పేరును అన్నదాత సుఖీభావగా మార్చింది గత ప్రభుత్వం ఇచ్చిన మొత్తాన్ని పెంచి ఇరవై వేల రూపాయలు అందించినది ఇందులో కేంద్రం ఇచ్చే ఆరు వేలు కూడా ఉంటాయి ఇందుకోసం ఒక ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తీసుకురానుంది ఇందులో రైతులు ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది రైతుల కోసం అన్నదాత సుఖీభావ పెడతామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్లో ఇది ఒకటి అది రైతు భరోసాగా ఇస్తాం మేము ప్రతి రైతుకి జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందలు ఇస్తాడు కానీ మేం గెలిస్తే ఇంకొక ఆరు వేల ఐదు వందలు కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలు ఇస్తాం అని చెప్పారు ఇప్పుడు దానికి సంబంధించి పెద్ద ఎత్తున రైతులు వ్యవసాయం స్టార్ట్ చేశారు రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుంది అని చెప్పి ప్రభుత్వం పైన కొంత ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు సోషల్ మీడియాలో రైతాంగం ఏపీలో ఉన్న సామాన్య ప్రజలు దానికి సంబంధించి ఒక అడుగు ముందుకు పడ్డట్టు ఒక వార్త ఇచ్చారు అన్నదాత సుఖీబా అన్న దానికి పేరు మార్చారు అన్నదాత సుఖీభావలో ఒక్కొక్క రైతుకి ఇరవై రూపాయలు ఇవ్వాలంటే కొన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి వాళ్ళకి సంబంధించిన పాస్బుక్స్ టైటిల్స్ ఆధార్ కార్డ్స్ అప్లోడ్ చేయాలి దానికి ఒక పోర్టల్ని పెడతారట అన్నదాత సుఖీబో పోర్టల్ అని ఆ పోర్టల్ పెట్టి దాంట్లో మొత్తం నమోదు ఎన్రోల్ చేసుకోవాలి రైతులు దాని తర్వాత ఆ స్కీమ్ ప్రారంభిస్తారట జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పదమూడు వేల ఐదు వందలు తోడు ఆరు వేల ఐదు వందల రూపాయలు కల్పిస్తారట ఈ ఇరవై వేల రూపాయలు ఇస్తాడు ఈ ఇరవై వేల రూపాయల్లో పిఎం కిసాన్ యోజన అని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ప్రతి రైతుకి ఆరు వేలు ఇస్తుండో ఆరు వేలు కూడా ఇందులో కలిపి ఉంది ఆ ఆరు వేలతో కలిపి ఇరవై వేలు ఇస్తారట ఇది ఒక వార్త అన్నదాత సుఖీభావ విషయంలో అయితే రైతులకు ఒక తీపి కబురు రాబోతున్నట్టు అర్థమైంది అట యూనిఫామ్ వేసుకోలేదని మందలించినందుకు టీచర్ హత్య అస్సాంలో వాడు స్కూల్ ఏజ్లోనే మటలు చేయడం స్టార్ట్ చేసిండు స్కూల్కి పోయేది విద్య నేర్చుకోవడానికి చదువు నేర్చుకోవడానికి విద్యా బుద్ధులు క్రమశిక్షణ నేర్చుకోవడానికి కానీ దారుణంగా యూనిఫామ్ ఎందుకు వేసుకురాలేదని ఆ టీచర్ మందలిచ్చినానికి అస్సాంలో ఒక స్టూడెంట్ కత్తితో పొడిచి టీచర్ని అతి చేసిండట ఇక ఇట్లాంటి వ్యవస్థ ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఇట్లాంటి మనస్తత్వం ఉండే విధంగా తయారైతే పిల్లలు దేశానికి కూడా నష్టం ఇది దేశ భద్రతకు నష్టం రేపు స్కూల్లో టీచర్ని చంపినోడు రేపు ముఖ్యమంత్రులని ప్రధానమంత్రులు కూడా వాళ్ళకి లెక్క ఉండదు పెద్ద అయిన తర్వాత స్కూల్ ఏజ్లోనే స్కూల్ టీచర్ని చంపినంటే స్కూల్ ఏజ్లో స్కూల్ టీచర్ అంటే పేరెంట్స్ తర్వాత పేరెంట్ అన్నట్టు స్కూల్ టీచరే వాళ్ళకి గైడు స్కూల్ టీచరే మార్గదర్శి జీవితాన్ని తీర్చిదిద్దేది వాళ్ళే కానీ మరి ఎందుకు చూద్దాం